మరికొద్ది రోజుల్లో భారత్ అలాగే శ్రీలంక టూ జట్ల మధ్య సిరీస్ మొదలవబోతోంది. మూడు T20లు 3 వన్డేల ఈ సిరీస్లో ఎలాగైనా సరే మన భారత జట్టు టీం బి ఆటగాళ్లు ఖచ్చితంగా ఈ సిరీస్ని గెలిచి వాళ్ళ ఒక్క సత్తాను చాటుతామని చాలా ఉవ్విళ్ళు ఊతున్నారు. ఇదే క్రమంలో ఇంట్రా డే స్క్వాడ్ మ్యాచ్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ ఇంట్రా డే స్క్వాడ్ మ్యాచెస్లో చాలా అద్భుతంగా మన యువ ఆటగాళ్లు రాణిస్తున్నారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్తో పాటుగా మనీష్ పాండే, అలాగే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ విజృంభించేస్తున్నారు. అయితే ఇక్కడ కనుక మనం చూసినట్టయితే కొద్దిగా సీనియర్ ఆటగాళ్ళైన శిఖర్ ధవన్, అలాగే ఇంకా కొంతమంది ఎవరైతే ఆల్రెడీ సీనియర్గా అంటే కృణాల్ పాండ్య, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఫీల్డింగ్లో వాళ్ళ ఒక నైపుణ్యాన్ని పెంచుకుంటూ యువ ఆటగాళ్ళకి ఎక్కువగా బ్యాటింగ్ సత్తాని ఇస్తున్నారు. అంతేకాకుండా పృథ్వీ షా కేవలం 10 ఓవర్లు మాత్రమే ఆడి ఆ తర్వాత మిగిలిన ఆటగాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా 2 జట్లుగా విడిపోయారు మన భారత జట్టు ఆటగాళ్ళు టీం బి. అయితే ఈ జట్లలో మనం గనక చూసినట్టయితే భువనేశ్వర్ కుమార్ ఒక జట్టుకు సారథ్యం వహిస్తుంటే మరొక జట్టుకు సారథ్యం శిఖర్ ధవన్ వహిస్తున్నాడు. దానిలో మనీష్ పాండే, పృథ్వీ షాతో పాటుగా దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ ఇలాగా ఒక్కొక్క ఇద్దరిద్దరు ఓపెనర్లు ఒక్కొక్క జట్టులో ఉండటం మిగిలిన ఆటగాళ్ళందరూ కూడా సంయమనంగా విభజన జరగటం జరుగుతోంది. అయితే వీళ్ళందరూ కూడా రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో ఆడడంతో ఏ ఆటగాడికి ఏ విషయంలో బలం ఉంది, ఏ ఆటగాడికి ఏ విషయంలో బలహీనత ఉంది అనే విషయాన్ని గ్రహించి దాని మీద ఎక్కువగా మెరుగులు దిద్దుతున్నారు. నిజానికి ఇంట్రాడే స్క్వాడ్ అనేది మ్యాచ్కి ఒక 3-4 డేస్ ముందు పెడతారు, కానీ దాదాపుగా ఇంకొక వారం రోజుల పాటు అంటే ఇంకొక 5 రోజులు ఉంది. అంటే ఈ ఇవాళగా ఇవాళ రేపట్లోనే మొత్తం ఇంట్రా డే స్క్వాడ్స్ మ్యాచెస్ అయిపోవాలన్నమాట. ఇది ఎందుకు పెడుతున్నారంటే దానివల్ల ఆటగాళ్ళ యొక్క బలహీనతలు తెలుసుకుని ఈ 4-5 రోజుల్లో మళ్ళీ మ్యాచెస్ని అంటే ఇంట్రా డే స్క్వాడ్ మ్యాచెస్ కాకపోయినా ట్రైనింగ్ మ్యాచెస్ని పెట్టి వాళ్ళల్లో ఉన్న ఆ లోపాలని తీసేయాలి అంటూ రాహుల్ ద్రావిడ్ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాం.